హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్స్ బాస్కెట్. ఈరోజు మనం కాఫీ మోచా తయారు చేసుకుందాం. ఈరోజు మనం కాఫీ మోచా తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు మిల్క్, చాకో సిరప్, కాఫీ పౌడర్, షుగర్. ముందు మనం స్టవ్ అంటించి పాలు కాసుకుందాం. పాలు కాగేలోపు మీకు ఇంకో స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనిద్దాం. మనకి వాటర్ కాగేలోపు ఒక బౌల్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఏ బ్రాండ్ అన్నా తీసుకోవచ్చు కాఫీ పౌడర్. 1 స్పూన్ కాఫీ పౌడర్, అదే స్పూన్తో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెజర్ చేసింది మీకు పర్ఫెక్ట్ క్వాంటిటీ. వాటర్ కాగాయి కదా, ఇప్పుడు మనం కాఫీ షుగర్ తీసి పెట్టుకున్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్లో షుగర్ అండ్ కాఫీ పౌడర్ బాగా మెల్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దీన్ని విష్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకుందాం. చూసారు కదా, బాగా బీట్ చేసుకున్నాం కదా. మేమైతే స్పూన్తో బీట్ చేసుకున్నాం. విష్కర్తో అంటే మీకు తొందరగా అయిపోయింది. స్పూన్తో అయితే ఒక మినిమం 30 మినిట్స్ మనం విష్ చేసుకుంటే కానీ కరెక్ట్ స్ట్రక్చర్ రాదు. ఇంకా స్ట్రక్చర్ కాసేపు బీట్ చేసుకుంటే ఇంకా క్రీమీగా వచ్చేది, క్రీమీగా వచ్చినా బాగుంటుంది. పాలు కాగిపోయినాయి. ఇప్పుడు మనం గ్లాస్ని డెకరేట్ చేసుకుందాం. కాఫీ మోచా కాబట్టి మనం చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నాం. చాక్లెట్ సిరప్ లేని వాళ్ళు నార్మల్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ మొత్తం డెకరేట్ చేసేసుకుందాం. మనం బాగా విష్ చేసి పెట్టుకున్న కాఫీ అండ్ షుగర్ మిక్చర్ని కూడా యాడ్ చేసేసుకుందాం గ్లాస్లో. ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. మిల్క్ ఒక సైడ్ నుంచి పోసుకుందాం. మన కాఫీ మోచా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్విప్ చేసుకుని తాగేద్దాం.